హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమ శారీస్ చూడండి నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా అలానే నా దగ్గర వర్క్ నేర్చుకోవటానికి ఆఫ్లైన్లో మంగళగిరి నుంచి ఒక మేడం గారు వచ్చారు చాలా నీట్గా వర్క్ నేర్చుకున్నారండి తను చేసినటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా ముందుగా మనం వైట్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి వైట్ క్లాత్ని ముందుగా మనం తడిపి తీసుకోవాలి తనకి డిజైన్స్ కట్టడం దగ్గర నుంచి డయ్యింగ్ కానీ కలర్స్ కలపడం కానీ ఏదైనా సరే నీట్గా నేర్చుకున్నారు చూడండి ఇది బోర్డర్ పళ్ళు అనమాట డిజైన్ ఎలా కడుతున్నారో నీట్గా చాలామంది నన్ను డిజైన్స్ ఎలా కడతారో కూడా చూపించండి మేడం మేము చేసుకుంటామని అని చెప్పి అడుగుతున్నారు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు డిజైన్స్ ఆన్లైన్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట మొన్న లెహ్రియా లైన్స్ కూడా ఒకటి అప్లోడ్ చేశాను కానీ ఇలా వర్క్ నేర్పించేటప్పుడు మాత్రం ఈ డిజైన్స్ అవి కట్టడం చూపించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాకు నేను విడిగా శారీస్ చేసి చూపిస్తాను ఓకేనా చూడండి నేను అన్ని క్లారిటీగా చూపిస్తున్నాను డిజైన్స్ ఎలా కట్టాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం కలర్స్ కలుపుకుందాము ఇప్పుడు తను నెఫ్తాల్ కలర్స్ కలుపుతుందనమాట దాంట్లో మనం యాసిడ్ కూడా యూస్ చేస్తాము యాసిడ్ కూడా మనము ఈ కలర్స్లో వాడుతూ ఉంటాం అన్నమాట నెఫ్తాల్ కలర్సు వ్యాట్ కలర్సు అని రెండు రకాలు ఉంటాయండి వ్యాట్ కలర్స్ మనం వేడి నీళ్ళల్లో చేస్తాము నెఫ్తాల్ కలర్స్ మనం చన్నీళ్ళల్లో అన్నమాట నెఫ్తాల్ అనేవి రెండు రకాలు ఉంటాయండి రెండిట్లో డిప్ చేస్తేనే మనకి కలర్ అనేది వస్తూ ఉంటుంది అది కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ వీడియోస్ కూడా అన్నీ చూడొచ్చు చూడండి కలర్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎన్ని వాటర్ తీసుకోవాలి మనం శారీ కానీ దేనికైనా సరే ఎంత వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి ఎంత వాటర్లో ఎంత కలర్ కలుపుకోవాలి అనేది కూడా అన్నీ నేను నీట్గా వాళ్ళకి నేర్పించాను మీరు కూడా వర్క్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను డీటెయిల్స్ చెప్తాను ఎక్కడా ఏంటి అనేది నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఒకవేళ నా దగ్గరికి రాలేని వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో నేర్చుకోవాలన్నా కూడా నేను నేర్పిస్తాను చూడండి మనం ఇప్పుడు నెఫ్తాల్లో డిక్ చేస్తున్నాము నెఫ్తాల్లో డై చేసేటప్పుడు మనం బాగా ఓపెన్ చేయాలండి చూడండి నేను చేసి చూపిస్తున్నాను తనకి అలా ఓపెన్ చేస్తూ మనం డై చేస్తేనే మనకి కలర్ అనేది బాగా అంటుతుంది నెఫ్తాల్ అనేది మనం ఏ నెఫ్తాల్లో డై చేసినా కూడా మనకి ఎల్లో కలరే వస్తుందండి చూడండి అలా ఓపెన్ చేస్తూ డై చేయటం వలన మనకి కలర్ అనేది బాగా అంటుతుంది క్లాత్కి ఏ క్లాత్ అయినా సరే ముందు మనం తడిపి పెట్టుకోవాలండి మనం డిజైన్స్ కట్టుకున్నప్పుడు అది ఆరిపోతే మళ్ళీ వాటర్లో ఒకసారి దాన్ని ముంచి పిండి తర్వాత మనం డై చేసుకోవాలి ఎందుకంటే తడిగా ఉన్నప్పుడే మనకి కలర్ బాగా పడుతుంది క్లాత్కి కాబట్టి కంపల్సరీ మనం క్లాత్ని తడిపి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు బేస్లో డిప్ చేయగానే మనకి కలర్ అనేది ఎలా వచ్చేసిందో ఇది ఆరెంజ్ కలర్ అనమాట నెఫ్తాల్లో డై చేసి బేస్లో డై చేస్తేనే మీకు కలర్ అనేది వస్తుంది తను గ్లౌజెస్ జారిపోతున్నాయని తీసేసింది అన్నమాట నెక్తాల్లో డై చేసినప్పుడు గ్లౌజెస్ లేకుండా చేసినా కూడా మీరు బేస్లో డై చేసేటప్పుడు మాత్రం గ్లౌజెస్ వేసుకోండి ఎందుకంటే మన చేతులు కూడా రెడ్గా అయిపోతాయి ఓకే ఇందులో కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోవటం చాలా మంచిదండి చూడండి నీట్గా ఓపెన్ చేసి మరీ వేస్తున్నారు అలా ఓపెన్ చేసి వేసినప్పుడే మనకి కలర్ అనేది నీట్గా వస్తుంది చూడండి అది నెప్తాల్లో డై చేసి బేస్లో మనం లిక్ చేస్తే ఇప్పుడు మనకి కలర్ అనేది నీట్గా వచ్చేసింది బేస్లో డై చేసేటప్పుడు కూడా మనం ఓపెన్ చేసి డై చేయాలి ఎందుకంటే కలర్ బాగా ప్యాచెస్ లేకుండా రావాలన్నమాట చూడండి మనం నెఫ్తాల్లో డై చేసిన తర్వాత వెంటనే నార్మల్ వాటర్లో గుంజేస్తాం అనమాట శారీని ఎందుకంటే నెప్తాల్ కలర్స్ మనం వెంటనే గుంజేసుకోవాలి వ్యాట్ కలర్స్ అయితే మనం కొంచెం ఆరిన తర్వాత గుంజాలు కానీ నెఫ్తాల్ కలర్స్ మాత్రం వెంటనే నార్మల్ వాటర్లో వేసేసుకోవచ్చు చూడండి మనము ఈ డిజైన్స్ అన్ని టూ కలర్స్ తోటి డిజైన్ చేసాము అది ఎలానో నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఒక కలర్ చేసాం కదా మనం దీన్ని మళ్ళీ రివర్స్లో మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఆ వైట్ అనేది ఎక్కువగా బయటికి కనపడుతూ ఉండేటట్టు మళ్ళీ మనం ఈ డిజైన్ అనేది కట్టుకోవాలన్నమాట చూడండి ఇదొక డిజైను స్ప్రే డిజైను మార్బుల్ డిజైను అన్నీ కూడా మళ్ళీ మనం రివర్స్ చేసి కట్టుకోవాలన్నమాట కట్టుకున్నప్పుడు మనకి టూ కలర్స్ తోటి అది రెడీ అయిపోతుంది చూడండి రబ్బర్ బ్యాండ్లు వేసి దాన్ని టైట్గా పట్టుకుంటే మనకి చూడండి ఇలా వెడల్పుగా రబ్బర్ తీసుకొని అలా చేయటం వల్ల ఆ క్లాత్ అనేది కదలకుండా మనకి నీట్గా ఫిట్ అయిపోతుందనమాట ఫిట్గా మనకి ఎన్ని అవసరమైతే అన్ని రబ్బర్ బ్యాండ్లు మనం వేసుకోవాల్సి ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ మళ్ళీ మనం రివర్స్ చేసి కట్టి మళ్ళీ మనం ఆలివ్ గ్రీన్ చేస్తున్నామండి ఇప్పుడు ఆరెంజ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఇలా అన్నీ రివర్స్ చేసి కట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం చూడండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి లెహరియా లైన్స్ అండి సింగిల్ కలర్ తోటి చేసాము ఇది కాబట్టి దీన్ని మళ్ళీ డై చేసే పని లేదు కాబట్టి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా నైస్గా వచ్చిందండి ఆరెంజ్ కలరు వైట్ కలరు చాలా బాగుంది కనకాంబరం కలర్ అనమాట ఇది ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలి అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను చూడండి ఇవి క్రాస్ లైన్సు టెంపుల్ డిజైను బోర్డర్ పళ్ళు ఇలా కొన్ని డిజైన్స్ కంపల్సరీ మనం ఇలా కవర్లో రివర్స్ చేసి కట్టుకుంటే అప్పుడు మనకి ఇప్పుడు మనం చేసే కలరు లోపలికి వెళ్ళకుండా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ మనం గ్రీన్ అనేది చేస్తున్నాం అప్పుడు ఈ ఆరెంజ్ అంతా కట్ అయిపోయి గ్రీన్ కలర్ వచ్చేస్తుందన్నమాట చూడండి వాట్ కలర్స్ కలిపేటప్పుడు మనం హాట్ వాటర్ తోటి కలుపుకోవాలి వాట్ కలర్స్కి వాటర్ బాగా వేడిగా ఉండాలండి చూడండి మనకి వాటర్ బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం కలర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట కొంచెం కలర్ తీసుకొని అందులో కాస్టిక్ హైడ్రోజు ఇవన్నీ కూడా కరెక్ట్గా వేసుకోవాలండి కెమికల్స్ యూస్ చేసేటప్పుడు క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి లేకపోతే మనకి శారీస్ బెజ్జాలు పడిపోతాయి కలర్ కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు కమ్ కెమికల్స్ వేసుకుందాము ఈ కెమికల్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ అది తగిలితే మనకి కెమికల్స్ అన్నీ పాడైపోతాయి కాబట్టి వాటర్లో పడకుండా చూసు వాటరు కెమికల్స్లో పడకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా పక్కకు పెట్టుకోండి వాటర్ పడితే గట్టగట్టిపోతాయి వాడైపోతాయి అండి ఓకే చూడండి మనం ఇక్కడ కలర్లో వేస్తున్నాము కెమికల్లు ప్లస్ మళ్ళీ డై చేసే గిన్నెలో కూడా మనం కొంచెం కెమికల్ యూస్ చేసాము ఎందుకంటే మనం కలర్ క్లాత్కి కలర్ పట్టాలంటే ఈ విధంగా చేయాలన్నమాట చూడండి మనం గిన్నెలో ఈ హాట్ వాటర్లో మనం కలర్ కూడా వేసుకున్నాము ఇప్పుడు సమోసా డిజైన్ అని చెప్పేసి అది డైరెక్ట్గా ఇలా వేసుకోవాలన్నమాట అది డై చేసాం మనం ఇప్పుడు ఇప్పుడు కవర్లో కట్టుకున్నటువంటి ఈ క్లాత్ను కూడా మనం ఈ హాట్ వాటర్లో డై చేద్దాం ఈ పొయ్యి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి అంత హాట్గా ఉండాలి వాటరు అప్పుడే మనకు డై చాలా బాగా వస్తుంది లేకపోతే ప్యాచెస్ వస్తాయి అన్నమాట మనం డై చేసిన తర్వాత పైకి తీసిన తర్వాత కంపల్సరీ గట్టిగా పిండాలండి లేకపోతే మనకు ప్యాచెస్ వస్తాయి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చూడండి ఎలా పిండుతున్నారో అలా గట్టిగా పిండాలన్నమాట వాటర్ లేకుండా బాగా పిండుకోవాలి మనం మిగిలిన కలర్ కూడా ఆ క గిన్నెలో వేసేసుకొని మనం ఇప్పుడు మిగిలిన డిజైన్స్ మొత్తం కూడా డై చేసుకుందాము మేమైతే పెద్ద బాండీ ఉంటుందండి ఆ బాండీలు చేస్తాము ఈ డయ్యింగ్కి మనకి స్టీల్ గిన్నె కానీ ఇనపది బాండీ ఉంటుంది పెద్ద బాండీలు ఉంటాయి చాలా మందంగా ఉంటుందండి అలాంటి బాండీలు తీసుకొచ్చుకొని మనం డై చేసుకోవాలి అంతేకాని తెల్ల గిన్నెలు ఉంటాయి కదండి ఆ తెల్ల గిన్నెలు మాత్రం డైకి వాడకండి ఊరకనే బెజ్జాలు పడిపోతాయి స్టీల్ గిన్నె ఉంటే మాత్రం వాడుకోండి ఓకే ఇలా మనం డై చేసిన తర్వాత కొంచెం ఆరనివ్వాలండి వీటిని ఆరిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వీటిని మనం గుంజుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది టెంపుల్ డిజైన్ అనమాట బిగ్ టెంపుల్ ఇది చాలా నైస్గా వచ్చిందండి డిజైన్ ఇది వచ్చేసి స్మాల్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి డబల్ టెంపుల్ అంటారు దీన్ని ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు నేర్పిస్తానండి ఇందాక లేట్ ఇయర్ లైన్స్ చూశారు కదా ఇది బోర్డర్ పళ్ళు ఇది వచ్చేసి క్రాస్ లైన్స్ అనమాట చాలా నీట్గా చేసిందండి తను కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఇది వని స్టైల్ అండి ఇది వచ్చేసి మార్బుల్ డిజైన్ సీతాఫా డిజైన్ అని కూడా అంటారు ఇది వచ్చేసి స్ప్రే డిజైన్ షిగోరి డిజైన్స్ అంటారనమాట చూడండి ఇది వచ్చి సమోసా అనమాట సమోసా లాగా మనం దీన్ని ఫోల్డింగ్ చేస్తాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో డిజైన్ అనేది చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలానో ఈ నేర్చుకునే విధానం నేను మీకు చెప్తాను ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడ ఏంటి అని అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి చూడండి ఇవి లెహ్రియ లైన్స్ అనమాట సన్నగా చాలా నీట్గా ఇవి మీకు కాటన్లో కానీ జార్జెట్స్లో కానీ కోటాలో కానీ దేంట్లోనైనా ఈ డిజైన్స్ మనం చేసుకోవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇది బాందిని డిజైను సమోసా డిజైను అన్ని డిజైన్స్ కూడా నేను మీకు చక్కగా నేర్పిస్తానండి మార్బుల్ డిజైను ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలంటే నాకు కాల్ చేయండి నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తా ఓకే థ్యాంక్ యూ